मंत्री विद्यार्थी युवत आध्वर्यन स्थानिक वासवी कल्याण मंडपन शनिवार मंत्रकूट वेमन रेडीमेड पोएट कवि उपाध्याय कीर्तिशेषु रविकंटि रामय्य गुप्ता 87वा जयंती वेडुकलनु घनंगा निर्वहिंचारु। दीनिकि करीमनगर अदनपु कलेक्टर जी वी श्यामप्रसाद लाल मुख्य अतिथिगा विच्चेसि मोदट रविकंटि रामय्य गुप्ता चित्रानिकि पूलमालालु वेसि निवाळ्ळर्पिंचारु। इक तदुपरि मात्लाडुतू कालानि नडिपिंचेदि कवित्वं अनि अन्नारु। रामय्य गुप्ता तम कवित्वं द्वारा समाजानिकि हितोपदेशं चेस्तू विलुवलकु पेद्दपीट वेशारनि अन्नारु। प्रस्तुतं विद्यार्थि लोकानिकि रामय्य रचनलु चाला अवसरंगा पेर्कोन्नारु। प्रजलकु चाला चेरुवैन कवित्वं अंदिंचि मंत्रकूट वेमन పేరుగాంచారని అన్నారు। అందరి మనసులలో స్థానం పొందారని అన్నారు। తెలంగాణ వస్తే ఏమొస్తదని ప్రశ్నించిన వారికి జవాబుగా రావికంటి రామయ్య పద్యాలు పాఠ్యపుస్తకాలలో చోటు చేసుకున్నాయని తెలంగాణ విద్యార్థుల నోళ్ళలో నానుతున్నాయని తెలిపారు। తెలంగాణ వచ్చినాక సాహితీ సాంస్కృతిక పునరుజ్జీవనం పొందిందని తెలిపారు। సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కవి మాటలు సత్యాలని అవి ఎప్పటికీ చెరిగిపోవని తెలిపారు। రామయ్య గుప్తా వాసవి శతకాన్ని రాయడమే కాక అనేక సమాజ హితపరమైన పద్యాలు రాసి హితబోధ చేసిన చేయడం సంతోషించదగ్గ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు। ఇక ఆయన సేవల్ని కొనియాడారు। ఉపాధ్యాయుడిగా పాఠశాలలో అనేక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు మార్గదర్శకత్వం చేసిన ఆయన గొప్పతనం అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని టింబర్ మర్చెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెకిలం రమణయ్య అన్నారు। అల్లం నారాయణ లాంటి మీడియా అకాడమీ చైర్మన్ను తయారు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని పలువురు భక్తులు తెలిపారు। ఈ కార్యక్రమంలో రవికంటి రామయ్య గుప్త తనయుడు శ్రీనివాస్ మంతని యువత ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సన్మానించారు। విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కొంతం కృష్ణమూర్తి రవికంటి సమ్మయ్య విశ్రాంతితో ఉపాధ్యాయులు కుమరవెల్లి తిరుపతి రామడరుగు ప్రభాకర్ గుట్టు మధుకర్ అతిథులను ఘనంగా సన్మానించారు। మంత్రపురపు కీర్తి మహిళ తాటిన రామ